చాలా చాలా బాగుంది యశోద ఫిలిం, చాలా బాగుంది. సమంత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. కొత్త స్టోరీ తీసుకున్నారు, ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు స్టోరీ ఇలా ఉంటుంది అని. కొత్త స్టోరీ తీసుకున్నారు, దాని డిజైనింగ్ బాగా చేశారు, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సమంత ఉంది అని చెప్పి సమంతని ఎక్కువ చూపించకుండా స్టోరీ మీద అంతా వెళ్ళింది ఫిలిము. చాలా అంటే చాలా బాగుంది. తను కంబ్యాక్ అని చెప్పుకోవాలి, కంపల్సరీగా తనకి 10/10 ఇవ్వచ్చు. ఫిలిం కూడా 10/10. ఫస్ట్ హాఫ్ వంతు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళారనమాట. ఇక్కడ కూడా బోర్ కొట్టకుండా స్టోరీ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఫిలిము, ఎలా ఎండ్ అవ్వాలి ఫిలిం అని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ 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 గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి, ఫ్యామిలీ ఫిలిం ఇది. సమంత ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్. ఇంతవరకు మన టాలీవుడ్లో కానీ ఇక్కడ తమిళ్, కన్నడ, తెలుగులో చూసుకుంటే సమంత ఇచ్చిన ఈ ఫిలింలోని పర్ఫార్మెన్స్ ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు. సమంత ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా ఇవ్వలేదు ఈ ఫిలింలో ఇచ్చినట్టు. చాలా అంటే చాలా బాగా చేసింది. తన ఫైట్స్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ అసలు చాలా బాగుంది. చాలా టచింగ్గా ఉంది అసలు సమంత పర్ఫార్మెన్స్, చాలా బాగుంది అసలు. నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా 5/5 అసలు, 5/5 కంపల్సరీగా వచ్చి లేడీ ఓరియంటెడ్ ఫిలిం అని చూడకుండా ఉండాలి, ఎందుకు వెళ్తారులే, ఏముంటుంది బోరింగ్ అన్నట్టు కాకుండా లేడీ ఓరియంటెడ్ ఫిలిం చాలా బాగుంది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క అబ్బాయి వచ్చి చూడాలి, ఫ్యామిలీతో వచ్చి చూడాలి ఫిలిం. 100% చాలా బాగుంది, నైస్ ఫిలిం. మీరు కూడా అందరూ వెళ్ళి చూడండి.